శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో నల్లమల అడవుల్లో ప్రకృతి అందాల మధ్య కొలువై ఉన్నది. కర్నూలు నుంచి 180 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో శ్రీశైల క్షేత్రం ఉంటుంది. శ్రీశైల క్షేత్రం భూమండలానికి నాభిస్థానం. ఇక్కడ పరమశివుడు మల్లికార్జునుడుగాను, పార్వతీదేవి బ్రహ్మరాంబికాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీశైల దర్శనం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని మహాభారతం చెబుతుంది. హైదరాబాద్ నుంచి తుక్కుగూడ, కడ్తాల్, అమంగల్, డిండి, బ్రాహ్మణ పల్లెల మీదుగా అమరాబాద్ చేరుకుంటే నల్లమల ఫారెస్ట్ ఏరియా ప్రారంభమవుతుంది. ఫారెస్ట్ ఏరియాలోకి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వెహికల్స్కి అనుమతి ఉంటుంది. ఫారెస్ట్లో జర్నీ ఎంతో బాగుంటుంది. అటు సైడు ఇటు సైడు నల్లమల అడవి, మధ్యలో రోడ్డు ప్రయాణం, ఎటు చూసినా ఎత్తైన చెట్లు, కొండలు, అక్కడక్కడ అడవి జంతువులు కనబడుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అడవిలో ప్రయాణం తర్వాత మళ్ళీ ఊర్లు కనబడతాయి. నాగర్ కర్నూలు జిల్లాలో దోమలపెంట, ఏగలపెంట మీదుగా ప్రయాణించి ఎడమ పాతాళ గంగకు చేరుకుంటాం. దీనిని బ్రహ్మగిరి, పాతాళగంగ అంటారు. ఇక్కడ దత్తాత్రేయ ఆశ్రమం ఉంటుంది. ఒక పెద్ద రావి చెట్టు చుట్టూ దేవాలయాన్ని నిర్మించారు. సింధూర వర్ణంతో చేతులు జోడించి నిలబడి ఉన్న ఆంజనేయుని ఎత్తైన ఏకశిలా రాతి విగ్రహం ఎంతో గంభీరంగా ఉండి భక్తులకు ధైర్యాన్నిస్తుంది. మెట్ల మార్గంలో కిందకు దిగితే కృష్ణానదికి చేరుకుంటాం. దీనినే పాతాళగంగ అంటారు. పవిత్రమైన ఈ పాతాళ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ఇక్కడ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల పాతాళ గంగ స్నానం శరీరానికి ఎంతో మంచిది. పాతాళ గంగలోని నీరు ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తుంది. పాతాళ గంగ నుంచి చూస్తే శ్రీశైలం కొండలు ఎంతో అందంగా కనబడతాయి. శ్రీశైలం డ్యాం, పొడవైన బ్రిడ్జి, నదిని దాటించడానికి వాడే చిన్న చిన్న తెప్పలు, చుట్టూ ఉండే కొండలు, కృష్ణానది ప్రవాహం ఎంతో రమణీయంగా ఉంటుంది. పాతాళ గంగలో స్నానం చేసి ముందుకు వెళితే ఘాట్ రోడ్లో ఒకవైపున కొండలు, ఇంకోవైపు లోతైన లోయలు, చుట్టూ ఎత్తైన చెట్ల మధ్యలోంచి ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలానికి చేరుకుంటాం. శ్రీశైలం చేరుకోగానే ముందుగా సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి. సాక్షి గణపతి దగ్గర నేను శ్రీశైలం వచ్చానని ఆయన దగ్గర అటెండెన్స్ వేయించుకుని శివయ్య దర్శనం కోసం ముందుకు వెళ్ళాలి. శ్రీశైలం ప్రారంభంలో రోడ్డు మధ్యలో భారీ వీరభద్రస్వామి విగ్రహం ఉంటుంది. ఈ వీరభద్రుడు శ్రీశైలానికి క్షేత్ర పాలకుడు. 10 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి ఉండే ఎత్తైన విగ్రహం దాటి వెళితే శ్రీశైల స్వాగత ద్వారం వస్తుంది. వీరభద్ర విగ్రహం కుడివైపున శిఖరం వెళ్లే దారిలో ఒక అందమైన పార్క్ ఉంటుంది. ఇక్కడ తెల్లని భారీ నందీశ్వరుడి విగ్రహం ఎంతో అందంగా గంభీరంగా ఉంటుంది. ఒక ప్రక్క వినాయకుడు, ఇంకో ప్రక్క కుమారస్వామి విగ్రహాలుంటాయి. ఈ పార్క్ లో కూర్చుని శ్రీశైలం అందాలను చూడొచ్చు. నిత్యం శివనామస్మరణతో మారుమోగే శ్రీశైలం పరమ పవిత్ర స్థలం. వేలాది భక్తులు నిత్యం మల్లికార్జుని దర్శనం కోసం వస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వేలాది భక్తులు వస్తారు.
ముఖ్యంగా కర్ణాటక నుంచి ఉగాదికి వేలాది మంది కాలినడకన శివనామస్మరణ చేస్తూ వందల కిలోమీటర్లు నడిచి వచ్చి శివయ్యను భ్రమరాంబికను దర్శించుకుంటారు. కన్నడిగులు భ్రమరాంబికాదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. ఉగాదికి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెలను సమర్పిస్తారు. శ్రీశైల దేవాలయం 4 గోపురాలతో, ఎత్తైన రాతి గోడలతో విశాలంగా ఉంటుంది. గర్భాలయంలో పరమశివుడు మల్లికార్జునుడిగా దర్శనమిస్తారు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వది. ఈ జ్యోతిర్లింగానికి తల ఆనించి ముట్టుకునే స్పర్శ దర్శనం ఉంటుంది. పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా ఇక్కడ కొలువు తీరి ఉన్నది. భ్రమరాంబికాదేవి దేవాలయం అద్భుతమైన శిల్ప సంపదతో నిండి ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 6వది. అమ్మవారి గర్భగుడి వెనుక గోడకు చెవి ఆనించి వింటే భ్రమరనాథం వినిపిస్తుంది. అమ్మవారి ఎదురుగా రాతితో చెక్కిన శక్తివంతమైన శ్రీచక్రం ఉంటుంది. మల్లికార్జున స్వామి గర్భాలయం ఎదురుగా నంది మండపంలో భారీ నంది విగ్రహం ఉంటుంది. ఈ నందీశ్వరుడిని శనగల బసవయ్య అంటారు. భక్తులు తమ కోరికలు తీరాలని నందికి శనగలను ముడుపు కడతారు. ఈ శనగల బసవయ్య ఎంతో అందంగా ఠీవిగా కూర్చుని ఉంటాడు. శ్రీశైలం దేవాలయంలో అనేక ఉపాలయాలున్నాయి. వృద్ధ మల్లికార్జునుడి దేవాలయంలో శివలింగం ముడతలు పడినట్లు దర్శనమిస్తుంది. పాండవులు ప్రతిష్ఠించిన 5 శివలింగాలు, సప్తమాతృక మందిరాలు, సహస్రలింగం, రత్నగర్భ గణపతి వంటి ఎన్నో దేవాలయాలున్నాయి. దేవాలయం ప్రధాన గోపురం ఎదురుగా గంగాధర మండపం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందు భక్తులు దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొడతారు. గోపురం ఎదురుగా రాతి స్తంభాలతో నిర్మించిన పొడవాటి విశ్రాంతి మందిరం 2 వైపులా ఉంటుంది. దీనిని 1515లో శ్రీకృష్ణ దేవరాయలు యాత్రికుల వసతి కోసం నిర్మించాడు. ద్వారాన్ని ఎత్తైన స్తంభాలు, పైన నందులు, కింద ద్వార పాలకులతో అద్భుత శిల్ప సౌందర్యంతో చెక్కారు. కుడివైపున మూషికంతో వినాయకుడు, ఎడమవైపున నెమలితో కుమారస్వామి విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి. అటు ఇటు 2 భారీ శివశక్తుల విగ్రహాలుంటాయి. 3వ శతాబ్దం నుంచి శాతవాహనులు, విష్ణు కుండినులు, పల్లవులు, విజయనగర ప్రభువులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఆలయ నిర్మాణాన్ని చేశారు. 4 గోపురాలు చుట్టూ ఎత్తైన రాతి గోడలను కోట గోడలుగా నిర్మించారు. ఈ గోడలపై అనేక కాలాల నాటి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ శిల్పాలు ఆయా రాజుల చారిత్రక శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నాలుగు గోపురాలలో ఒక గోపురాన్ని శివాజీ గోపురం అంటారు. ఛత్రపతి శివాజీకి వీరగడ్డాన్ని జగన్మాత ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రసాదించింది. ఈ ఖడ్గంతోనే శివాజీ సనాతన ధర్మాన్ని పరిరక్షించాడు. శ్రీశైల దేవాలయం ఉదయం 4:30 నుంచి రాత్రి 11:30 వరకు దర్శనం కోసం తెరిచి ఉంచుతారు. మహాశివరాత్రి, ఉగాది వంటి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీశైలంలో స్టే చేయడానికి అనేక సత్రాలతో పాటు హోటల్స్, కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక ప్రదేశం కూడా. ఇక్కడ ఎన్నో అందమైన ప్రకృతి ప్రదేశాలున్నాయి. శివాజీ గోపురం దగ్గరలో లోయలో ఉండే సిద్ధరామప్ప కొలను ప్రకృతి రమణీయతతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తైన కొండలు, లోయ ప్రాంతం, శిలయేరులు, ఎత్తు నుంచి పడే జలపాతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. శ్రీశైలానికి వెళ్లే దారిలో ఉండే పాలధార, పంచధార జలపాతాలు పర్యాటకుల్ని, భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. లోయలోకి మెట్ల మీద నుంచి కిందకు దిగితే పరమేశ్వరుని పాలభాగం నుంచి వెలువడిన పాలధార, పంచముఖాల నుంచి వెలువడిన పంచధారలు కలిసి ఇక్కడ ప్రవహిస్తున్నాయి.
పంచదారలలోని నీరు 5 రకాల రుచులతో ఉంటుంది. వర్షాకాలంలో ఈ జలపాతం అందంగా కనిపిస్తుంది. ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులు తపస్సు చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించారు. ఇక్కడ శ్రీ శారదా చంద్ర మౌళీశ్వర శంకర మందిరం ఉంటుంది. ఈ జలపాతాల మెట్లదారిలో శ్రీశైల అటవీ ప్రాంతంలో దొరికే మూలికలు, తైలాలు వంటి వాటిని అమ్మే షాపులు ఉంటాయి. శ్రీశైలానికి హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి విరివిగా బస్సులు ఉంటాయి. శ్రీశైలం వచ్చిన భక్తులు తమ వాహనాలపై శ్రీశైల చిత్రాలను, నమ శివాయ మంత్రాన్ని పెయింటింగ్ వేయించుకుంటారు. శ్రీశైల క్షేత్రంలో అనేక దర్శనీయ క్షేత్రాలున్నాయి. ముఖ్యంగా బయలు వీరభద్రస్వామి, అంకాలమ్మ ఆలయం, ఆరామ వీరభద్రస్వామి ఆలయం, సిద్ధరామేశ్వర కొలను, గో సంరక్షణశాల, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, పాతాల గంగ, సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార పంచధార శిఖరం, ఇష్టకామేశ్వరి దేవాలయం, అక్క మహాదేవి గుహలు వంటి ప్రదేశాలున్నాయి. యాగా ఫిల్మ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.